بسم اللہ، اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ جریر بن عبداللہ رضی اللہ گارے قدرم پرکارم ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం: ఇతరులను కరుణించరాని వారిని అల్లాహ్ కూడా కరుణించాడు. ఇతరులను కరుణించని వారిని అల్లాహ్ కూడా కరుణించాడు. బుఖారీ మరియు ముస్లిం హదీసులు, మిస్కాతుల్ మసాబిహ్లోని 4947వ హదీస్ నుండి. ఇతరులను కరుణించని వారిని అల్లాహ్ కూడా కరుణించాడు. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం ఒక బదు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వద్దకు వచ్చాడు. ప్రజలను తమ పిల్లలను ముద్దులు పెట్టుకోవడం చూసి, మీరు మీ పిల్లల ప్రేమలో పడి వారిని ముద్దులు పెట్టుకోవటం కౌగులించుకోవడం చేస్తున్నారు, మేము మాత్రం మా పిల్లలను ముద్దులు పెట్టము అని అన్నాడు. అది విని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా నీ హృదయం నుండి దయా కారుణ్యాలు ప్రేమ హరింపజేస్తే నేనేం చేయగలను అని అన్నారు. సృష్టికర్త అయిన అల్లా నీ హృదయం నుండి దయా కారుణ్యాలు ప్రేమ హరింపజేస్తే నేనేం చేయగలను అని అన్నారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అంటే ఇది హృదయ కాఠిన్యం. ఎందుకంటే చిన్నపిల్లలను, అది తన సంతానాన్ని ప్రేమతో అభిమానంతో ఆదరించాలి. ఆయిషా రజల్లా గారి కథనం ప్రకారం, నా వద్దకు ఒక స్త్రీ వచ్చింది. ఆమె వెంట ఆమె ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె నాకు ఏదైనా ఉంటే ఇవ్వండి అని అడిగింది. అప్పుడు నా దగ్గర ఒక్క ఖర్జూరం పండు తప్ప మరేమీ లేదు. నేను దాన్ని ఆమెకు ఇచ్చాను. ఆమె దాన్ని రెండు ముక్కలు చేసి ఇద్దరికి పంచిపెట్టింది. అందులో నుండి ఆమె ఏమీ చేయలేదు. ఆమె కూతురు ఇద్దరికి ఇచ్చేసింది. ఆ తర్వాత ఆమె వెళ్ళిపోయింది. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారు వచ్చిన తర్వాత జరిగింది ప్రవక్త గారికి చెప్పాను. అది విని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అమ్మాయిలకు గురి చేయబడి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దిన వారి కొరకు వారు నరకాగ్ని నుండి తెరగా ఏర్పడతారు. అంటే వారి వల్ల అతడు నరకాగ్నిలోకి వెళ్ళరు. అంటే ఎవరికైతే స్త్రీలు, అమ్మాయిలు ఎక్కువగా పెడతారో అటువంటి వారు ఆ అమ్మాయిలను ఉత్తమ పద్ధతిలో పెంచి పోషించి పెండ్లి చేసి మంచి వ్యక్తులకు ఇచ్చి పెళ్లి చేస్తారో, అటువంటి తల్లిదండ్రులు ఆ యొక్క స్త్రీల ఆ అమ్మాయిల మూలంగా నరకం నుండి రక్షించబడతారు అని బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల ద్వారా తెలుస్తున్నది. అదేవిధంగా అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం: ఎవడైతే ఇద్దరు అమ్మాయిలను పోషించి తీర్చిదిద్ది వారి వివాహం జరిపి భర్తల వద్దకు పంపితే అతడు మరియు నేను తీర్పు దినాడు స్వర్గంలో ఈ విధంగా ఉంటామని పలుకుతూ తన చేతి రెండు వేళ్లను కలిపి చూపించారు. ముస్లిం హదీస్. అంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు వారు ఏమని చెప్పారంటే, ఎవరైతే ఇద్దరు అమ్మాయిలను పోషించి తీర్చిదిద్ది వారి వివాహం జరిపి భర్త వద్దకు పంపిస్తే అతడు మరియు నేను, అంటే అతడు మరియు ప్రవక్త ఇద్దరు కూడా స్వర్గంలో అటువంటి తండ్రులు మరియు ప్రవక్త గారితో స్వర్గంలో సమానంగా ఉంటారని అతని చేతి రెండు వేళ్లను కలిపి ఇలా చూపించారు. ముస్లిం హదీస్. అబూ హురైరా రజిల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం: వితంతువులకు, పేదలకు సహాయం చేసేవారు, వారి వల్ల వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించేవారు, ఎవరైతే వితంతువులు ఉన్నారో, భర్తలను కోల్పోయిన వారు, అదేవిధంగా ఎవరైతే పేదలు ఉన్నారో వారికి, ఎవరైతే ఇటువంటి వారికి సహాయం చేసేవారు ఉన్నారో వారి పట్ల ఉత్తమంగా ప్రవర్తించేవారు దైవ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానమవుతారు.
లేదా ఎల్లప్పుడూ మస్జిద్లో నమాజ్ చేసే వారితో సమానమవుతారు, లేదా ఎల్లప్పుడూ ఉపవాసం ఉండేవారితో సమానమవుతారు. బుఖారీ మరియు ముస్లిం హదీస్, మిస్కాతుల్ ముసాబిహ్లోని 4951వ హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ గారి చెప్పిన ప్రవచనం, ఆయన చెప్పిన వాక్కు ఏంటంటే, భర్త లేని వితంతువులకు, పేదలకు ఎవరైతే సహాయం చేస్తారో అటువంటి వారి పట్ల ఎవరైతే ఉత్తమంగా ప్రవర్తిస్తారో వారు దైవ మార్గంలో యుద్ధం చేసే వారితో సమానమవుతారు, లేదా ఎల్లప్పుడూ మస్జిద్లో నమాజ్ చేసే వారితో సమానమవుతారు, లేదా ఎల్లప్పుడూ ఉపవాసం ఉండేవారితో సమానమవుతారు అని బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో తెలుస్తుంది. సాహల్ బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవచనం అనాథలను సంరక్షించేవాడు అంటే అనాథుడు అతనికి సంబంధించిన వాడైనా ఇతరులకు సంబంధించిన వాడైనా స్వర్గంలో ఈ విధంగా ఉంటాం అని చెబుతూ చూపుడు వేలు మధ్య వేలును ఇలా చూపించారు బుఖారీ హదీస్. నోమాన్ బిన్ బషీర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సలం గారి యొక్క ప్రవచనం ప్రేమించేవారు దయా జాలి కనబరిచేవారు ఒక శరీరంలో ఉంటారు. ఒకవేళ శరీరంలోని ఒక భాగాన్ని బాధ కలిగితే ఇతర భాగాలన్నీ ఆ బాధలో పాలుపంచుకుంటాయి. నోమాన్ బిన్ బషీర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ గారి యొక్క ప్రవచనం విశ్వాసులందరూ ఒక వ్యక్తి వంటి వారు, కంటిలో నొప్పి ఉంటే శరీరం అంతా నొప్పిగా ఉంటుంది, ఒకవేళ తల నొప్పిగా ఉంటే శరీరం అంతా నొప్పిగా ఉంటుంది. అంటే మానవునిలో దయా దాక్షిణ్యాలు ఉండాలి. ఒకరికి బాధ కలిగితే ఇతరులు కూడా ఆ బాధలో పాల్గొనాలి. అబూ ముసా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం విశ్వాసులంతా ఒక ఇల్లు వంటి వారు, దానిలోని ఒక భాగం మరో భాగంతో కలిసి ఉంటుంది, పటిష్టంగా ఉంటుంది. తన చూపుడు వేలు మధ్య వేలు చూపుతూ ఈ విధంగా ముస్లిములు కలిసి ఉండాలి అని హితబోధ చేశారు బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ ముసా రజల్లా గారి కథనం ప్రకారం బిచ్చగాళ్ళు అక్కరగల వారు వస్తే ప్రవక్త మొహమ్మద్ గారు ప్రజలతో, మీరు వీరి గురించి సిఫార్సు చేయండి, పుణ్యం పొందగలరు. అల్లాహ్ సుబ్హానహు తాలా తాను కోరింది తన ప్రవక్త నోటి ద్వారా తీర్పు చేసి వేస్తాడు అని అనేవారు. అంటే సిఫారసు చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది, వాళ్ళ గురించి దువా చేస్తే కూడా సిఫారసు చేస్తే కూడా పుణ్యం లభిస్తుంది. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ గారి యొక్క ప్రవచనం, మీరు మీ ముస్లిం సోదరునికి సహాయం చేయండి, అతడు అత్యాచారి అయినా బాధితుడు అయినా సరే, అది విని ఒక వ్యక్తి, ఓ ప్రవక్త, బాధితునికి సహాయం చేయడం అర్థమవుతుంది, కానీ బాధించే వాడికి సహాయం ఎలా చేయాలి అని విన్నవించుకుంటాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, అతన్ని దుర్మార్గం నుండి వారించు, నీ వారించటమే అతనికి సహాయం చేసినట్టు అవుతుంది అని అన్నారు. ఎక్కడెవడైనా పాపం చేస్తుంటే ఆ పాపం నుంచి అతన్ని నీవు చేయకుండా కాపాడటాన్ని అతనికి నీవు సహాయం చేసినట్టు అవుతుంది. అంటే చెడుదారిలో పడకుండా మంచి మార్గంలోకి రావడానికి ఏదైనా సహాయపడటానికి కూడా సహాయం అవుతుంది. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం, ఒక ముస్లిం మరో ముస్లింకి సోదరుడు,
అతన్ని హింసించవద్దు, దుర్మార్గులకు అప్పగించవద్దు. తన ముస్లిం సోదరునికి సహాయం చేసిన వారికి అల్లాహ్ సుబ్హానా తాలా సహాయం చేస్తాడు. ఒక తోటి ముస్లిం కి ఎవరైనా సహాయం చేస్తే వారికి అల్లాహ్ సహాయం చేస్తాడు. తన ముస్లిం సోదరుని దుఃఖాన్ని దూరం చేసిన వారి దుఃఖాలను అల్లాహ్ సుబ్హానా తాలా తీర్పు దినమునాడు దూరం చేస్తాడు. అదేవిధంగా తన ముస్లిం సోదరుని లోపాలను కప్పిపుచ్చే వ్యక్తి, అటువంటి వ్యక్తి లోపాలను కూడా అల్లాహ్ సుబ్హానా తాలా తీర్పు దినమునాడు కప్పిపుచ్చుతాడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం, ఒక ముస్లిం మరో ముస్లిం సోదరుడు అతన్ని హింసించవద్దు, అతన్ని సహాయం చేయాలి, అతనికి వదలరాదు, అతనికి సహాయం చేయాలి, అతన్ని అవమానించవద్దు, నీచంగా బాధించవద్దు అంటే దైవ భీతి హృదయంలో ఉంటుంది. మానవుడు పాపానికి గురి కావడానికి తన ముస్లిం సోదరుణ్ణి నీచంగా భావించడమే చాలు. ఒక ముస్లిం యొక్క ప్రాణం, ధనం, గౌరవం, శీలం మరో ముస్లిం పై నిషిద్ధం. ఒక ముస్లిం యొక్క ప్రాణం, ధనం, గౌరవం, శీలం మరో ముస్లిం పై నిషిద్ధం. ముస్లిం హదీస్. అయ్యాద్ బిన్ హిమార్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క ప్రవచనం, స్వర్గవాసులు మూడు రకాలు. ఒకటి, న్యాయంగా పాలించే ఉపకారం చేసే ప్రజలకు దాన ధర్మాలు చేసే మంచి పనులు చేసే ఒక పాలకుడు. రెండవది, చిన్నవారి పట్ల పెద్దల పట్ల దయాగుణంతో వ్యవహరించే సున్నిత హృదయం కలిగి తన బంధువుల పట్ల ముస్లిముల పట్ల శ్రేయోభిలాషిగా వ్యవహరించేవారు. ఇక మూడవ స్వర్గవాసులు ఎటువంటి వారంటే పరిశుద్ధుడైన నిషిద్ధ విషయాలకు, ఆ వ్యక్తి పరిశుద్ధుడై నిషిద్ధ విషయాలు ఏదైతే హరాం హలాల్ అని ఉన్నాయో ఇటువంటి నిషిద్ధ విషయాలకు దూరంగా ఉంటూ ఇతరుల ముందు చేయి చాచనేవాడు. తన భార్య బిడ్డల పట్ల అల్లాపై నమ్మకం కలిగి ఉండేవాడు. అదేవిధంగా నరకవాసులు ఐదు రకాలు, స్వర్గవాసులు మూడు రకాలు ఇప్పుడు చూశాం. అదేవిధంగా నరకవాసులు ఐదు రకాలు వారు ఉంటారని చెప్తున్నారు ప్రవక్త గారు. వారు ఎటువంటి వారంటే, ఒకటి, తగని పనులు చేసే ధర్మం అధర్మంతో పనికి పని లేకుండా జంతువుల్లా జీవించే బుద్ధిహీనులు. వారికి అవసరం లేని, సంబంధం లేని, చేయకూడనటువంటి పనులు చేస్తారు. ధర్మం అధర్మంతో పని లేకుండా జంతువుల్లా జీవించేస్తూ ఉంటారు. ఎట్లా పడితే అట్లా పుట్టామా, తిన్నామా, పెరిగామా, పెద్దయ్యామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టు వాళ్ళకి ధర్మంతో సంబంధం లేదు, అధర్మంతో సంబంధం లేకుండా వాళ్ళు జంతువుల్లా జీవించే బుద్ధిహీనులు. వీరికి భార్య బిడ్డలు ఉండరు, వారికి దాని విచారమే లేదు. అంటే భార్య బిడ్డలు ఉన్నా కూడా వారి విచారమే లేదు, లేదా కొంతమందికి భార్య బిడ్డలు ఉండరు. వారి దగ్గర ధనం కూడా ఉండదు. వాళ్ళు తమ పాపకార్యాల వల్ల భార్య బిడ్డల ఆలోచనే వారికి రాదు, పాపకార్యాలతో సంతోషంగా ఉన్నారు. వారికి నిషిద్ధాలతో హరాములతో పడలేదు, కేవలం కడుపు నిండితే చాలు అనేది వారి ఉద్దేశం. ఇక రెండవ రకం వారు ద్రోహులు. నరకానికి పోయే రెండవ రకం వారు ద్రోహులు. ప్రతి విషయంలోనూ ద్రోహం తలబెడతారు, ఇది అందరికీ తెలిసి ఉంటుంది. ఇక మూడవది అంటే నరకానికి పోయే మూడవ రకం పబ్లిక్ ఎట్లాంటి వాళ్ళంటే ఎల్లప్పుడు ప్రజలను మోసగించి మోసగాడు. ఇక నాలుగవ రకం నరకానికి పోయే వాళ్ళు ఇంకా పిసినారి అబద్ధాల కోరులు. పిసినారితనం, అబద్ధాలు చెప్తూ ఉంటారు, అబద్ధాల కోరులు.
ఇక ఐదవ వర్గం నరకానికి పోయేవాళ్ళు. నైతికత లేని వ్యక్తులను కూడా నరక వాసులుగా ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు పరిగణించారు. ముస్లిం హదీస్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. దైవం సాక్షి, ఒక వ్యక్తి తన కోసం ఇష్టపడినదే తన ముస్లిం సోదరుని కోసం కూడా ఇష్టపడనంత వరకు పరిపూర్ణ విశ్వాసి కాలేడు. బుఖారీ మరియు ముస్లిం హదీస్. ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరునికి కూడా ఇతను ఏదైతే తీసుకుంటాడో అదే అతనికి ఇవ్వాలి, ఇతను ఏదైతే తింటాడో అదే అతనికి ఇవ్వాలి, ఇతను ఏదైతే ఇష్టపడతాడో అది కూడా వేరే అతనికి కూడా అటువంటిది ఇష్టపడి ఇవ్వాలి. ఇలా కానంత వరకు ఆ విశ్వాసి నిజమైన విశ్వాసి కాలేడు ఆ ముస్లిం. బుఖారీ మరియు ముస్లిం హదీస్. తన కోసం ఏదైతే తలుస్తాడో ఇతరుల కోసం కూడా అటువంటి దానిని తలసి ఎంచాలి. అదేవిధంగా బుఖారీ ముస్లిం హదీస్. అబు హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా సాక్షి, అతడు విశ్వాసి కాలేడు, అల్లా సాక్షి అతడు విశ్వాసి కాలేడు, అల్లా సాక్షి అతడు విశ్వాసి కాలేడు అని ప్రవచించారు. ఎవరు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ను విన్నవించుకోవడం జరిగింది. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, పొరుగువాడు అతడి హింసా దౌర్జన్యాల నుండి రక్షణ లేనివాడు అని సమాధానం ఇచ్చారు. పొరుగువాడు అతడి హింసా దౌర్జన్యాల నుండి రక్షణ లేనివాడు అనే సమాధానం ఇచ్చారు. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ప్రవచనం. పొరుగువాడు తన హింసా దౌర్జన్యాల వల్ల రక్షణ లేనివాడు స్వర్గంలో ప్రవేశించలేడు అని చెప్పారు. ఆయిషా రజల్లా గారు అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు ప్రవచనం. జిబ్రీల్ అలైహిస్సలాం ఎల్లప్పుడూ నన్ను పొరుగువారి హక్కులను గురించి బోధించేవారు. చివరికి వారిని కూడా వారసులుగా ప్రకటిస్తూ వారసులుగా ప్రకటిస్తారేమో అని నాకు అనుమానం కలిగింది. అబ్దుల్లా బిన్ మసూద్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. మీరు ముగ్గురు వ్యక్తులు ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు రహస్య సంభాషణ చేయరాదు. ముగ్గురు కలిసి చేయవచ్చును, అంటే కలిసి మాట్లాడుకోవాలి. అతన్ని వదిలి మీరు రహస్య సంభాషణ చేస్తే అతడు అపార్థంగా భావిస్తాడు. రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త మొహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం. ధర్మం అంటే శ్రేయోభిలాషి, ఇలా మూడు సార్లు అన్నారు. ధర్మం అంటే శ్రేయోభిలాషి, ధర్మం అంటే శ్రేయోభిలాషి, ధర్మం అంటే శ్రేయోభిలాషి. మేము ఎవరి కోసం అని విన్నవించుకున్నాము. దానికి ప్రవక్త మొహమ్మద్ సల్లం అల్లాహ్ సుబ్హానా తాలా కోసం, అంటే ఆయన్ను విశ్వసించాలి, ఆయన ఆదేశాలను పాటించాలి. సృష్టికర్త అయిన అల్లాను విశ్వసించాలి, నమ్మాలి, పూజించాలి. ఆయనకు మాత్రమే నమాజ్ చేయాలి, ఆయన మాత్రమే ఆరాధించాలి. ఆయన ఖురాన్ హదీసుల ద్వారా ఏవైతే ఆదేశాలు మానవులకు జిన్నులకు ఇస్తున్నాడో వాటిని అలాగే పాటించాలి. అల్లాహ్ సుబ్హానా తాలా గ్రంథం కోసం, అంటే దాన్ని గౌరవించాలి, అదే దాని శ్రేయోభిలాషి. ఇంకా ప్రవక్త పట్ల శ్రేయోభిలాషిలంటే ఆయన దైవ దౌత్యాన్ని విశ్వసించాలి, ఆయన ప్రవక్తాన్ని విశ్వసించాలి, ఆయన పూజించకూడదు, ఆయన ప్రవక్తాన్ని మాత్రమే విశ్వసించాలి, ఆయన్ను అనుసరించాలి. అంటే ఆయన ఏ పద్ధతుల్లో జీవితాన్ని ఎలా అనుభవిస్తూ ఆ గ్రంథాన్ని మనకు చూపిస్తున్నారు, ఆ పద్ధతిలో మనం జీవిస్తూ సృష్టికర్త అయిన అల్లాను అదే పద్ధతిలో ఆరాధించాలి. ఇంకా ముస్లిం పాలకులకు విధేయత చూపాలి. అయితే ఇస్లాం కు వ్యతిరేకంగా వినకూడదు, ఇస్లాం కి వ్యతిరేకంగా ఎటువంటి పాలకుడు ఏం చెప్పినా కూడా వినకూడదు. అదే విధంగా ముస్లింల పట్ల శ్రేయోభిలాష అంటే వారికి ధర్మం గురించి బోధించాలి.
ధర్మ సందేశం ధర్మ సందేహం వినిపించండి. ఇంకా 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 వారికి హాని తలపెట్టకండి. ముస్లిం హదీస్. జరీర్ రజల్లా గారి కథనం ప్రకారం నేను ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి చేతిపై నమాజు ఆచరిస్తానని జకాత్ చెల్లిస్తానని ప్రతి ముస్లిం పట్ల శ్రేయోభిలాషిగా వ్యవహరిస్తానని బైత్ అంటే ప్రమాణ స్వీకారం చేశాను అని అంటున్నారు. హబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఇలా ప్రవచిస్తూ ఉండగా నేను విన్నాను. దుర్మార్గుల హృదయాల నుండే దయాకారుణ్యాలు తొలగించబడతాయి. దుర్మార్గుల హృదయాల నుంచే దయాకారుణ్యం అనేది తొలగించబడతాయి. అంటే దురదృష్టవంతుల హృదయాల నుండి దయాకారుణ్యాలు తొలగించబడతాయి. అహ్మద్ మరియు తిరిమిది ఆదేశం. అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ప్రవచనం దయాకారుణ్యాలు చూపే దైవదాసులను కారుణ్యమూర్తి అయిన అల్లాహ్ సుబ్హానా తాలా కనుకరిస్తాడు. కనుక మీరు భూవాసులపై దయ చూపండి, ఆకాశాల వాడు మీపై దయ చూపుతాడు. అబూ దావూద్ తిర్మిజీ హదీసు. ఇబ్నే అబ్బాస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం చిన్నారులపై దయ చూపని వాడు, పెద్దలను గౌరవించని వాడు, ప్రజలకు మంచిని బోధించని వాడు, చెడు నుండి ఆపని వాడు ముస్లిం కాదు. ఎవరు ముస్లిం కాదు అంటే చిన్నారులపై దయ చూపని వాడు, పెద్దలను గౌరవించని వాడు, ప్రజలకు మంచిని బోధించని వాడు, చెడు నుండి ఇతరులని ఆపని వాడు ఇటువంటి వాడు ముస్లిం కాదు. తిర్మిజీ హదీస్. అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం వృద్ధుని అతని వృద్ధాప్యం వల్ల గౌరవించిన యువకుణ్ణి కూడా అతని వృద్ధాప్యంలో గౌరవించే వ్యక్తిని అల్లాహ్ సుబ్హానా తాలా నియమిస్తాడు. అంటే ఒక ముసలి వాళ్ళని ఎవరైతే గౌరవిస్తారో ఆ గౌరవించిన వ్యక్తి ముసలివాడైనప్పుడు వేరే వాళ్ళు కూడా అతన్ని గౌరవించే విధంగా అల్లాహ్ తాలా నియమిస్తాడు. తిర్మిజీ హదీస్. అబూ మూసా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క ప్రవచనం వృద్ధ ముస్లింను గౌరవించడం ఖురాన్ పండితుణ్ణి లేదా ఖురాన్ కంఠస్థం చేసిన లేదా పఠించే ముస్లింను గౌరవించటం, ధర్మ పాలకుణ్ణి గౌరవించటం, అల్లాహ్ సుబ్హానా తాలాను గౌరవించినట్టే అవుతుంది. అంటే అల్లాహ్ సుబ్హానా తాలాను ఆచరించినట్టు అవుతుంది. అబూ హురైరా రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రవచనం అనాథల పట్ల మంచిగా వ్యవహరించే ఇల్లు ఉత్తమ ఇల్లు, అనాథల పట్ల అసభ్యంగా వ్యవహరించే ఇల్లు నీచమైన ఇల్లు. ఇబ్నే మాజా. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్. అస్తగ్ఫిరుల్లాహ్. 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 మువాజ్ బిన్ అనస్ రజల్లా గారి కథనం ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లం ప్రవచనం ఒక ముస్లింను కపటచారి అనే కపటాచారి హాని నుండి రక్షించిన వారికి సహాయం చేయడానికి అల్లాహ్ సుబ్హానా తాలా ఒక దైవదూతను పంపిస్తాడు. అతడు అతన్ని తీర్పు దిన నాడు నరకం నుండి రక్షిస్తాడు. అదే విధంగా ఒక ముస్లిం పై అతన్ని అగౌరవపరిచేలా అపనిందలను వేసే వారిని అల్లాహ్ సుబ్హానా తాలా వంతెనపై ఆపుకుంటాడు. అతడు వేసిన నిందారోపణను వెనక్కి తీసుకోనంత వరకు ఆపి ఉంచుతాడు. అబూ దావూద్ హదీస్. అంటే గురి చేసిన వ్యక్తి క్షమాపణ కోరితే అతన్ని క్షమించడం జరుగుతుంది, లేకపోతే అతన్ని అక్కడనే నిల్చోబెట్టడం జరుగుతుంది.
అల్హమ్దులిల్లాహ్ సుబ్హానల్లాహ్ అల్లాహు అక్బర్. అల్లా, నీవు ఏదైతే హక్కులను మాకు ఇతరుల మీద ఇచ్చావు ఆ హక్కులను మేము తెలుసుకుని అర్థం చేసుకుని మేము కూడా ఇతరులకు బంధువులకు గాని అనాథలకు గాని స్నేహితులకు గాని ఇంకా ఇతర ముస్లింలకు గాని సమాజంలో ఉన్న ఇతర వేరే వర్గాల వారికి గాని మా వంతు సహాయ సహకారాలు మేము అందించే విధంగా అందరితో అన్ని రకాల వారితో కలిసిమెలిసి ఒక నీవు సృష్టించిన ఒక మానవుడు ఎలా ఉండాలో ఆ మానవుడి వలె దైవ భీతితో దైవ భక్తితో మేము కూడా జీవించే విధంగా పురాణ సున్నతుల ప్రకారం జీవిస్తూ మిమ్మల్ని రాజీ చేపించుకునే విధంగా అటువంటి అవకాశాలు మాకు ఇవ్వమని మీ ద్వారా మేము చేసిన అనేక కార్యాలను స్వీకరించమని వాటిల్లో పాపాలను క్షమించి మంచిని స్వీకరించి మాకు మా కుటుంబ సభ్యులకి మా స్నేహితులకి మా చుట్టాలకి అందరికీ పూర్తిగా ఇదాయితే ఇవ్వమని ఇహలోకంలో పరలోకంలో కూడా మమ్మల్ని ఆశీర్వదించమని కాపాడమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము. వల్ల ఆమీన్.